ఆరేళ్లలో నా దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను కౌన్సిల్లో చర్చించి పరిష్కారం చూపించానని, సమస్యల్ని పరిష్కరించే గొంతుగా మీ అందరికీ అండగా ఉంటానని నల్లగొండ వరంగల్ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో భాగంగా స్థానిక ఇండోర్ స్టేడియం మేకల అభినవ్ స్టేడియంలో వాకస్ ను కలిసి ప్రచారం నిర్వహించి అనంతరం మాట్లాడారు. ఈ సందర్భంగా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో మళ్లీ ఆశీర్వదించాలని గ్రాడ్యుయేట్స్ ను కోరుకుంటున్నాను అని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో నెంబర్ వన్ స్థానంలో ఉన్నదని, సీఎం కేసీఆర్ ఇప్పటి వరకు 131,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశారని, మరికొద్ది రోజుల్లో మరో 50,000 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు విడుదల చేయనున్నారని, ఎస్ఐ పాస్ ద్వారా 14,800 ప్రైవేట్ కంపెనీలను ఏర్పాటు చేసి 16.5 లక్షల ఉద్యోగాలను ప్రైవేట్ రంగంలో కల్పించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దే అని అన్నారు. ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి మాట్లాడుతూ, మృదు స్వభావి మంచి మనిషి పల్లా రాజేశ్వర్ రెడ్డిని మరోసారి గెలిపించాల్సిన బాధ్యత మన అందరిపై ఉన్నదని, ముఖ్యమంత్రి కేసీఆర్ కు అత్యంత సన్నిహితంగా ఉంటూ తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరించారని, సమస్యల్ని పరిష్కరించే గొంతుకగా ఉంటారని, ప్రతిపక్షాలు మాయమాటలు మరోసారి మభ్యపెట్టేందుకు వస్తున్నారని, తస్మాత్ జాగ్రత్త ఎవరు నమ్మవద్దు అని, ఉద్యమ నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లనే అభివృద్ధి సాధ్యం అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సైద్ రెడ్డి, రెడ్ క్రాస్ చైర్మన్ అమరేందర్ రెడ్డి, టీఆర్టీయూ నాయకుడు మారెడ్డి అంజిరెడ్డి, పట్టణాధ్యక్షుడు రామరాజు, ఫరీద్ భాయ్, కౌన్సిలర్లు పున్న గణేష్, సందీప్, టీఆర్ఎస్ నాయకులు భువనగిరి దేవేందర్, జిల్లా శంకర్, రావుల శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మామూలు అభిమాని కాదు, కేసీఆర్ ఎవరన్నట్టు కొడతాడు కూడా. ఇంకో ఆయన క్రాంతి హలో ఈయ్యారు కదా కాదు రోజు వస్తారు ఇక్కడికి. ఇక్కడే మీటింగ్ పోలీస్ డిపార్ట్మెంట్ లో 32,000 జిల్లాలలో ఎక్కువ సెలెక్షన్స్ అయ్యాయి. ఇక్కడే ఒక ఇంట్లో ఆల్మోస్ట్ నెక్స్ట్ వాకింగ్ ట్రాక్ మొత్తం ఎంత దూరం తాండ్రీ నైట్స్ ఒక రెండు ఒకటి అన్ని ఆల్రెడీ ఉన్నాయి సార్. ఇంకొక గంట నుంచి నైట్ ఎందుకంటే 5:30 కూడా 5 కూడా వస్తారు సార్. చాలా ఎర్లీ మార్నింగ్ 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 4:30 మేమేం ఛాన్స్ మీరు వచ్చేసరికి వాళ్ళు 5:30 రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇవాళ మరలా రెండోసారి టీఆర్ఎస్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. నల్లగొండ అభివృద్ధి కోసం నల్లగొండ జిల్లాలో జరుగుతున్న అనేక కార్యక్రమాల్లో ఇంతకుముందు చేదోడు వాదోడుగా ఉన్నాను. ఇప్పుడు కూడా మరలా నల్లగొండ జిల్లా నల్లగొండ పట్టణ అభివృద్ధిలో ఖచ్చితంగా ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా ఇక్కడున్న అనేక మందికి
సహకారంగా చెదోడువదోడుగా ఉంటానని చెప్పి హామీ ఇస్తూ, ముఖ్యంగా పట్టభద్రులకు సంబంధించి రెండు విషయాలు మాత్రమే ఎక్కువగా మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం ఇప్పటికే 131,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్లో 32,000 ఉద్యోగాలు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా 35,000 ఉద్యోగాలు, ఇవాళ గ్రామ పంచాయతీ సెక్రటరీలుగా 9,350, కరెంటు డిపార్ట్మెంట్లో 9,000 డైరెక్ట్గా, 24,000 ఇవాళ రెగ్యులరైజ్ చేసుకోవడం, ఆర్టీసీలో 5,500, ఇవాళ గురుకులాల్లో 10,500 టీచర్లు, అదేవిధంగా సింగరేణిలో 13,500, 131,000 ఉద్యోగాలు ప్రభుత్వ రంగ సంస్థల్లో కేసీఆర్ గారు కల్పించారు. 14,800 కొత్త కంపెనీలను అట్రాక్ట్ చేసి ఐటీ రంగంలో, ఫార్మా రంగంలో, మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో, ఆటోమొబైల్ రంగంలో, నిర్మాణ రంగంలో ఇవాళ ఈ రాష్ట్రంలో టీఎస్ఐ పాస్ ద్వారా 15 రోజులు పర్మిషన్ ఇచ్చి, నీళ్లిచ్చి, కరెంట్ ఇచ్చి, భద్రత ఇచ్చి 14,800 కంపెనీలు వచ్చినట్టు చూశారు. తద్వారా దరిదాపుగా 16.5 లక్షల ఉద్యోగాలు ప్రైవేట్ రంగంలో మన పిల్లలకు దొరకడం జరిగింది. ప్రభుత్వంలో ఉండేది 1% మాత్రమే ఉద్యోగాలు. రెండు అంశాలు చాలా మంది మాట్లాడుతున్నారు. ఇవాళ మేము నోటిఫికేషన్లకు ఇస్తూ వీళ్ళందరినీ ఫిలప్ చేస్తుంటే వాళ్ళు అడిగేది ఏంటంటే క్యాలెండర్ ఇవ్వమని ఒకరు, శ్వేతపత్రం ఇవ్వమని ఒకరు, ఎర్రపత్రం ఇవ్వమని ఒకరు అన్నారు. మేము నోటిఫికేషన్లు ఇచ్చి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి పారదర్శకంగా నియామక పత్రాలు ఇస్తామని మేము చెప్తున్నాం, ఇచ్చినాం, ఇస్తామని కూడా మేము చెప్తున్నాం. అది ప్రజల యొక్క లేకపోతే అభ్యర్థుల యొక్క స్వానుభవంలో ఉన్నది. రెండో అంశం, నేను ప్రశ్నించే గొంతుని కాబట్టి ప్రశ్నించడం అని చెప్పేసి నన్ను ఎందుకోండి అని చెప్పి చాలా మంది వస్తున్నారు. ఒక్క విషయం ఖచ్చితంగా చెప్పగలను, 6 సంవత్సరాల్లో ఇక్కడున్న సమస్యల్ని, వ్యక్తిగతమైన సంఘ సమస్యలైనా సామాజిక సమస్యలైనా, 6 సంవత్సరంలో కౌన్సిల్లో ఒక్కరోజు అబ్సెంట్ కాకుండా రిప్రజెంట్ చేశాను. భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా అదేవిధంగా ఏ యొక్క ఉద్యోగ సంఘాల సమస్యలు కానీ, నిరుద్యోగ పట్టభద్రుల యొక్క సమస్యలు కానీ, రైతుల సమస్యలు కానీ ఖచ్చితంగా కౌన్సిల్ వేదికగా ఇంతకుముందు 6 సంవత్సరంలో ఏ విధంగా మాట్లాడి సాల్వ్ చేసినో ఇప్పుడు కూడా మాట్లాడతాం. ప్రశ్నించే గొంతు అంటే ప్రశ్న ప్రశ్నగానే మిగలకుండా ప్రశ్నకు సమాధానం వెతికి పరిష్కార కేంద్రాన్ని దగ్గర తీసుకుపోయి పరిష్కరించే గొంతుగా ఉంటానని చెప్పేసి నల్గొండ ప్రజలందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఖచ్చితంగా వాటి యొక్క సమస్యల సాధనలో ముందు ఉంటానని, వాటన్నింటినీ కూడా పరిష్కరిస్తానని మీ ద్వారా మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ వారి యొక్క ఆశీర్వాదం కావాలని చెప్పేసి నేను విన్నవిస్తున్నాను.